ప్రైజ్ ఈ రోజు దేవుని వాగ్దానము మృతులైన నీ వారు బ్రతుకుదురు వారి శవములు సజీవములగును మంటిలో పడి ఉన్న వారలారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనగా చేయును యశాగ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా మనం యహోవా యుద్ధకు మరలుదము రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగుచేయును రెండు దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించదము రండి ఉదయం వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యుద్ధకు వచ్చును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇజ్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకును యహోవ యుద్ధ కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును అని ప్రీలారా మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును ప్రభువైన యహోవ ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేను భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేను ఈలాగున జరుగునని యహోవ సెలవిచ్చి ఉన్నాడు కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాకు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము యహోవా నీ పరిపాలన దండమును సియోనుల నుండి సాగజేయించున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్ధకు వచ్చేదరు మెల్కీ సెదక్కు క్రమము చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉందో అని యహోవ ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పని వాడు అని ప్రియులార మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్నమును కలిగెను ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడతారు ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు అపోస్తలుడైన పౌలు తెస్సలోని కైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూడ్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారం ఏసు నందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము అని సహోదరి సహోదరులారా సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే గదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నిరీక్షణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి నిరీక్షణ లేని ఇతరుల వల్లే మేము దుఃఖపడకుండా నిన్ను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుంటూ నీ కొరకు ఆశతో కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని దినములు చెడ్డవి గనుక మేము సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుటకు కృపచూపమని ప్రతి విషయంలో నీ చిత్తాన్ని స్పష్టంగా మాకు బయలుపరచమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్